ఇక హైదరాబాద్లోని హయత్ నగర్లో మరోసారి చెడ్డీ గంగ హల్చల్ చేసింది. కుట్లూరులో వరుసగా 2 ఇళ్లలో 80,000 నగదు, 15 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దోసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత 15 రోజుల క్రితం అదే ప్రాంతంలోని ఓ ఆశ్రమంలోని నివాసం ఉంటున్న వారిని కట్టేసి చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. దీంతో నగర శివారు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక హైదరాబాద్లోని హయత్ నగర్లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కుట్లూరులో వరుసగా 2 ఇళ్లలో 80,000 నగదు, 15 తులాల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత 15 రోజుల క్రితం అదే ప్రాంతంలోని ఓ ఆశ్రమంలోని నివాసం ఉంటున్న వారిని కట్టేసి చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. దీంతో నగర శివారు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రసన్నకుమార్ అందిస్తారు. ప్రసన్నకుమార్, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఏదైతే చెడ్డీ గ్యాంగ్ కలకలం కొనసాగుతూనే ఉంది. ఏదైతే 15 రోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ చేసినటువంటి హల్చల్ ను మర్చిపోకముందు ఈ రోజు తెల్లవారుజామున హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని కుంట్లూరులో 3 ఇళ్లలో వరుసగా ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగలు చోరీకి పాల్పడడం జరిగింది. మొత్తం మీద ఈ 3 ఇళ్లకు చోరీకి సంబంధించి దాదాపుగా 80,000 రూపాయల నగదుతో పాటు 15 తులాల బంగారాన్ని వీళ్ళు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా వెండిని కూడా ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా ఈ చోరీ జరిగేటువంటి సమయంలో ఇక్కడ ఒక ట్విస్ట్ మనం చెప్పవచ్చు. అదే సమయంలో పెట్రోలింగ్ కు వచ్చినటువంటి పోలీసులు వాళ్ళని చూసినప్పుడు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది ఈ చోరీ సీసీ రిజల్ట్స్ కూడా చూడొచ్చు, చెడ్డీ గ్యాంగ్ పని అని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తారు. మరొక వైపు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్యూస్ టీమ్ ను అదేవిధంగా డాక్టర్ కూడా రప్పించారు. వీళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉండొచ్చు అని చెప్పేది కూడా, ఎందుకంటే నివాసాలు ఏర్పరచుకొని వీళ్ళు ఎక్కడైతే చోరీలు చేస్తారో ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకుని చోరీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ దానికోసం కూడా పోలీసులు ఇప్పటికే 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.